అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. బీటీ ప్రాజెక్టు తన వల్లే ఆగిపోయిందనటం వైసీపీ నాయకులు రంగయ్య, ఉమామహేశ్వరనాయుడుకు తగదని హితవు పలికారు. కళ్యాణదుర్గం ప్రజలు విఘ్నులని, అర్థం లేని ఆరోపణలు ప్రజలు గమనిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. బీటీ ప్రాజెక్టు కాలువల విషయంలో తనని విమర్శిస్తున్న వైసీపీ నాయకులు చేతకాని దద్దమ్మలంటున్న కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి సురేంద్రబాబుతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి త్రిలోక్నాథ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కలియదిరుగుతున్నారు. ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి తన ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అసలు ప్రజల నుంచి ఆయన క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాడు, స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఈ కళ్యాణదుర్గం వ్యాప్తంగా అనేక గ్రామాలు ఏదో తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. ప్రజలు ఇంత మండడిలో కూడా బయటకు వచ్చి వాళ్ళు గంట రెండు గంటలు ఆలస్యమైనా కూడా వెయిట్ చేసి మరి స్వాగతాలు హారతులు ఇచ్చి స్వాగతం పలికి, ముఖ్యంగా మహిళలు చాలా తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళకి ఒకటే, ఇన్ని రోజులు వాళ్ళ ప్రాంతం మన ఏదైతే మన కళ్యాణదుర్గం ప్రాంతం ఉందో అంతా అభివృద్ధి కాకపోవడం, పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, తీవ్రమైన అసంతృప్తిలో ప్రజలున్నారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు రాబోయే కాలంలో భైరవంతిప ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తే చాలు, మాకి మేము అందరం బాగుంటాం, అన్ని విధాలుగా బాగుంటుంది, మాకు సాగునీరు తాగునీరు రెండు ఉంటాయని తెలియజేస్తున్నారు. అలాగే మన గ్రామీణ ప్రాంతాలకు వచ్చే రోడ్లు కూడా మీరు చూసింటారు, ఇక్కడ వచ్చే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, అవన్నీ కూడా బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదో కూడా నాకు అంత పట్టిన విషయం. అసలు ఇదే కాదు, మన నాలుగు మండలాల్లో కూడా పరిస్థితి అదేవిధంగా ఉంది, చాలా అధ్వానంగా ఉంది. ఏదేమైనా కూడా ప్రజలు ఎన్నుకుంటామంటున్నారు, ఎన్నుకైన తర్వాత మాత్రం ఖచ్చితంగా నాకు చదివినంత వరకు ఏదే బీటీపీ ప్రాజెక్ట్ 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్తున్నా, ఖచ్చితంగా చేస్తా. అలాగే గ్రామీణ సంబంధించిన రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసి మనము ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తానని, ప్రతి ఎక్కడ కూడా చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు కూడా లేవని చెప్తున్నారు, అవి కూడా వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఇప్పుడు 114 చెరువులకు నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు, కానీ దాని కాంట్రాక్ట్ కూడా మీకే ఇచ్చారని మీ ప్రత్యర్థి ఎవరైతే అభ్యర్థి రంగయ్య ఉన్నాడో, అలాగే మీ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పోయిన ఉమామహేశ్వరనాయుడు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఎలా స్పందించు? వాళ్ళ దద్దమ్ములు కాబట్టి నా పైన ఆరోపిస్తున్నారు. అసలు వాళ్ళకి ఒక పేపర్ ఉంటుంది, వాళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి రంగయ్య ఎంపీగా పనిచేశాడు, అతను ఆ పేపర్ తీసి బయటకు పెట్టవచ్చు ఏమనేది. అసలు ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే ఉందో 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించాడు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత రాష్ట్రమంతా మీకు అందరికీ తెలిసింది, జీవో ఇచ్చాడు, అన్ని ప్రాజెక్టులు ఆపడం జరుగుతుంది, ఏది కూడా చేయొద్దండి, అన్ని ఆపండి, 25% లోపు ఉన్న ప్రాజెక్టులన్నీ ఆపేసామని జీవో ఇచ్చాడు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఈ గ్యాప్లో ఏం చేశాడు మళ్ళీ వీళ్ళ ఎవరైతే వాళ్ళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నాడో, ఆయన ఒక లెటర్ ఇచ్చాడు సీఎంకి తీసుకుపోయి, భైరవాని తిప్పని చేయొద్దండి, భైరవాని తిప్ప ప్రాజెక్టుని ఆపేసేయండి, నా పేరు ప్రాజెక్టు చేయండి, చేయొద్దండి అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చాడు. మళ్ళీ దానికి సంబంధించి ఇంకొక సంవత్సరం ఆపాడు. 2023 వరకు ఆపుతూ వచ్చారు వాళ్ళు. 2023 తర్వాత ఒకసారి రాయదుర్గకు వచ్చాడు, ఒక 8 నెలల క్రితం, అంటే ఎన్నికలకు 8 నెలల క్రితం వచ్చి ఆయన ఏం చెప్పాడు, ఈ ప్రాజెక్ట్కి రైతులు ఎప్పుడైతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచిపోయిందో రైతులు వాళ్ళ భూములు ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అప్పటికే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైపోయింది, ఏ ఒక్క రైతు కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించలేదు, కాబట్టి రైతులు వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు. ఏగుపోగా వాళ్ళు ఎవరు అసలు పని చేయడానికి, ఈయన వచ్చి హామీ ఇచ్చిన తర్వాత కూడా డబ్బులు వేయించలేదు. మళ్ళా కళ్యాణదుర్గంకి వచ్చిన తర్వాత 50 మందికి మాత్రం ఆయన డబ్బులు చెల్లించారు. 50 మందికి చెల్లిస్తే ఏ ప్రాజెక్టు కూడా చేయలేదు. ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు ఏదైతుందో హక్కు ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు చెల్లించింటే ఈ ప్రాజెక్టు ఇంతవరకు ఎప్పుడూ అయిపోయేది. ఎవరైనా కానీ ప్రాజెక్టు ఆలస్యమయ్యి నా నుంచి ఆలస్యమైందంటే నన్ను ఊటనే వదులుతారా? అది సాధ్యమా? ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు నాకు రావాల్సిన డబ్బులు కదా పక్కన పెడితే, వాళ్ళు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేనే పోయి ప్రాజెక్ట్ ఆపమని ఒక లెటర్ ఉన్నది, అవన్నీ కూడా రేపు మన్నాడు అన్ని ప్రెస్లో కూడా ఇస్తా, అన్నీ కూడా ఒక ఎంపీగా ఉన్నాడు ఆయన, ఆయనకు తెలీదా ఈ బాధ్యతలు ఏం చేయాలా, ఎందుకు తేకూడదు ప్రాజెక్ట్ అని, ఇవ్వదు కంటెస్ట్ చేస్తానడే, అన్ని విషయాలు తెలుసు కదా. ఇదే ఎవరైతే మీరు ఇంకో వాళ్ళకి తెలుగుదేశం నుంచి పోయిన నాయకుడు అంటున్నారో, ఆ నాయకుడికి తెలీదా, ఆ రోజు చెప్పాడు కదా, ఎందుకు చెప్పాడు ఆయన కూడా, వాళ్ళు డబ్బులు కట్టలేదు రైతులు, మేము రైతులకు డబ్బులు వేయాలని ఇతనే పోయి కాలువ మీద తిరిగాడు కదా, రైతులు డబ్బులు ఇవ్వచ్చు. ఇవన్నీ
ఒక అభూత కల్పన ప్రజల్ని మోసం చేయడం, కానీ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇలాంటివన్నీ ఇప్పుడైతే ఈ కళ్యాణ దుర్గం నుంచి ఒక ఇద్దరు తెలుగుదేశం టికెట్ ఆశించి వాళ్ళకి నిరాశ చెందారు. ఒకరు వైసీపీ పార్టీకి పోగా ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే ఉన్న మనమంత్రి అయిపోతూ ఉన్నాడు. ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇటీవలే వాళ్ళ అబ్బాయికి కూడా అధికార ప్రతినిధి పోస్ట్ కూడా పార్టీలో ఇచ్చింది. కలిసి వచ్చే పరిస్థితి ఉందా? అది పార్టీ వాళ్ళు చూసుకుంటున్నారు, పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు వస్తే పార్టీ కోసం పనిచేస్తాం కలిసి. దాంట్లో మాకేం భేదాభిప్రాయాలు ఏం లేవు, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇంకోటి చెప్పండి, మీరు కాంట్రాక్టరు, సో అంటే ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. అలాంటిది ఏమైనా కళ్యాణ దుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైనా చేయదలుచుకున్నారా? ఖచ్చితంగా చేయదలుచుకున్నా. మనము ఒక ఇక్కడ ఏబిఐసి ల్యాండ్ సంబంధించి ఒక 1200 ఎకరాలు ఉంది. ఒక మంచి ఇండస్ట్రీస్ తేవాలనేది ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతాడో దాని ప్రతిపాదన పెడతాం. ఖచ్చితంగా దాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేసి అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. ఎందుకంటే మనకి ముఖ్యంగా నీరు కావాలి, రోడ్లు కావాలి, అలాగే లైట్లు, పవర్ ఇన్ని కావాలి. అవన్నీ కూడా రావాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. ఏదేమైనా కూడా దాన్ని ఏదో రకంగా ఏర్పాటు చేసి రైతులు ఉపాధికి ఎవరైతే ఉన్నారో యువత యువకులందరూ కూడా ఉపాధి వచ్చేదట్టు ఏర్పాటు చేస్తాం. కళ్యాణ దుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 114 చెరువులకైతే నీళ్లతో నింపుతాం. అలాగే కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు, అలాగే ఉపాధి అవకాశాలు అయితే కల్పించేందుకు చేస్తున్నాం. దానిపైన ఆరోపణలు ఏవైతే బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించి కాలువల తవ్వకాల్లో ఆరోపణలు చేస్తున్నారో ప్రత్యర్థులు, వాళ్ళు దద్దమ్ములు అయితే నా మీద చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. అలాగే ఏదైతే ప్రభుత్వం నుంచి తనకు కాంట్రాక్ట్ వస్తున్నట్లు కొన్ని పేపర్లు ఉంటాయి కదా, రాతమూలకంగా ఆ పేపర్లు బయట పెట్టాలని, తన దగ్గర ఉన్నాయని అవి 2-3 రోజుల్లోనే ప్రెస్కు కూడా విడుదల చేస్తానంటూ ఆయన చెబుతున్న పరిస్థితి. కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి కెమెరా పర్సన్ సాగర్తో త్రిలోక్నాథ్, సివిఆర్ న్యూస్.